ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యాతో భీకర యుద్దం జరుగుతున్న వేళ జలన్స్కీ బలగాల అమ్మల పొదిలో మరో నూతన అస్త్రం చేరింది ఇప్పటికే ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలు ఇచ్చిన అమెరికా ఒక్కసారిగా పెను విధ్వంసం సృష్టించగల సూసైడ్ డ్రోన్లను అందించింది తూర్పు ప్రాంతంలో రష్యా బలగాలు తిరుగుబాటుదారులపై ఒక్కసారిగా దాడి చేసేందుకు ఈ డ్రోన్లను ఉక్రెయిన్ వినియోగిస్తోంది ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పట్టు కోసం రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరాటం జరుగుతున్న వేళ జెలెన్స్కి సేనలకు మరో కొత్త అస్త్రం అందింది అమెరికా తయారు చేసిన సూసైడ్ డ్రోన్లను ఉక్రెయిన్ సైన్యం డొనెట్స్క్ యుద్ద భూమిలో వినియోగిస్తోంది డొనెట్స్క్ లోని అవడివుక కోకింగ్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో సూసైడ్ డ్రోన్ శకలాన్ని చాలా గుర్తించినట్లు తిరుగుబాటుదారులు తెలిపారు సూసైడ్ డ్రోన్లు గురి తప్పాయని లేకపోతే పెను విధ్వంసం జరిగేదని వెల్లడించారు ఈ డ్రోన్లు ఆయుధాల్ని తాకితే అవి చిన్నాభిన్నమై ఉండేవని ఇలాంటి ఆయుధాల్ని వాడడం ఉక్రెయిన్ చెప్పారు సూసైడ్ డ్రోన్ వంటి ఆయుధాన్ని తాము ఎదుర్కోవడం ఇదే తొలిసారని మిలీషియా సభ్యుడొకరు చెప్పారు ఈ ఆయుధం ఎంత విధ్వంసం సృష్టిస్తుందో చెప్పడం కష్టమని కానీ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు ఉక్రెయిన్ బలగాలకు కూడా ఈ డ్రోన్లను ఎలా ఉపయోగించాలో తెలియకపోవచ్చని తిరుగుబాటుదారులు తెలిపారు ఉక్రెయిన్ వద్ద ఎంతమంది డ్రోన్ అటాకర్లు ఉన్నారో తెలియదని కానీ డ్రోన్ దాడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమని వెల్లడించారు డ్రోన్ల శబ్దం వినగానే తిరుగుబాటుదారులు బంకర్లలో దాక్కుంటున్నారు తాము కాల్పులు జరుపుతున్న డ్రోన్లు లక్ష్యం వైపు పయనిస్తున్నాయని మిలీషియా సభ్యుడు తెలిపారు